అకాడమీ చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. పొత్తూరు గారి పేరుతో పొత్తూరు గారి కుటుంబం ఒక అవార్డును నెలకొల్పటం అత్యంత సముచితమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఈసారి వారి పేరుతో పురస్కారాన్ని తెలుగువారైన వెంకటనారాయణ గారిని ఎంపిక చేయటం కూడా హర్షించదగ్గ నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. పొత్తూరు గారి సంపాదకులుగా పనిచేసిన లేదా ఇతర రకాలుగా సంపాదకుడు కాకపోయినా పనిచేసినటువంటి సందర్భాలలో నేను ఎక్కడ వారి దగ్గర పనిచేయలేదు. ఆంధ్ర పౌరులో కానీ, ఆంధ్ర భూమిలో కానీ, జనతలో కానీ, ఈనాడులో కానీ, కానీ నేను బాగా ఎరుగుదును, వారు కూడా బాగా ఎరుగుదురు. నేను కలిసినప్పుడల్లా ఇతరులకి పరిచయం చేయటానికి మా లీడర్ అనే పేరుతోనే పరిచయం చేసేవారు. ఆ పరిచయం అత్యంత ఆత్మీయంగా నేను ప్రెస్ అకాడమీ ప్రథమ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 1.5 సంవత్సరాల పాటు వారితో దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ప్రయాణం చేశాను. వారిది ప్రారంభోత్సవం, తర్వాత ఒక ప్రసంగం అంశం మీద, జర్నలిస్టులకి సంబంధించిన అంశాల మీద. వారి ఆహార్యం చూసినా, వారి మాట తీరు చూసినా, జర్నలిజానికి సంబంధించి తన భావాల్ని ప్రస్ఫుటంగా వెల్లడించిన వాటిని చూసినా, ఎవరైనా వారు గౌరవించాలా గౌరవించాలని చేతులెత్తి నమస్కారం చేయాల్సింది. వెంకటనారాయణ గారు చెప్పారు, జేబులో రాజీనామా పత్రం పెట్టుకుంటూ అన్ని ఉద్యోగాలు చేశారు. నిజంగా తెలుగు జర్నలిజం ఆఖరి సంపాదకులు అనుకుంటున్నాను. జేబులో రాజీనామా కాగితం పెట్టుకొని పనిచేసిన వ్యక్తి ఈ తరానికి. వారు మన చరిత్రను మనం రాసుకోవాలి కదా, తెలుగు పత్రికలకు సంబంధించి గ్రంథస్థం చేయటం అవసరం. ఇప్పుడు పత్రికల విస్తరణ, సంఖ్య, జర్నలిస్టుల సంఖ్య అన్నీ పెరిగిపోయాయి, రీడర్షిప్ పెరిగింది. అసలు పత్రికలు ఏమిటి, తెలుగు పత్రికలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు ప్రచురణ మొదలైంది, ఏ పత్రిక ఏ రకంగా వచ్చింది, ఎక్కడ అంతర్ధానం అయిపోయింది, ఈ వివరాలు ఖచ్చితంగా గ్రంథస్థం చేయటానికి మీరే అర్హులు, మీరే రాయాలా అంటే ఆదేశించారు అధ్యక్షుల వారు. నేను చేస్తాను అని చెప్పాడు. అయితే నాకు 2 సంవత్సరాల గడువు ఇవ్వాలా అన్నారు. నేను అనుకున్నాను, నా కాలంలో నా పీరియడ్లు పూర్తి చేస్తే బాగుంటుంది, సాధ్యం కాదని చెప్పాడు. సంతోషం మీరు అంగీకరించినందుకు అని చెప్పి ఆ తర్వాత వారే చైర్మన్గా, నా తర్వాత వారే చైర్మన్గా అయ్యారు. ఆ 2 సంవత్సరాలు సాధ్యం కాల వెంకట్రావు గారు చైర్మన్షిప్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. ఇవాళ వారు రాసిన తెలుగు పత్రికల చరిత్ర 3 భాగాలు చేశారు. తెలుగు పత్రికల ఆవిర్భావం, కొనసాగింపు, భవిష్యత్తుకు సంబంధించి అన్నీ. ఎక్కడెక్కడో తిరిగాడు, ఊహించలేదు. ఎన్ని గ్రంథాలయాలు తిరిగారు, రాజమండ్రి వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, ఎక్కడ ఏది అవసరమో తెలుగు జర్నలిజానికి సంబంధించిన వారు రాసిన పుస్తకంలో రెఫరెన్సెస్ చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారో. ఒకరోజు ప్రయాణం చేస్తుంటే శ్రీనివాసరెడ్డి గారు, మా ఆరోగ్యాలు ఈ రకంగా ఉన్నాయి,
మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు ఎంత చూసుకున్నా ఒకరోజు మేము ముందు వెళ్ళిపోవాల్సిందే కదా అన్నాడు. అదేంటి మాస్టర్ గారు, పోతాం, అందరూ పోతారు, నాకెందుకు అనుమానం వచ్చి ఏ ప్రయాణంలో పోతాను, ఎక్కడ పోతాను? అందుకని అక్రిడిటేషన్ కార్డు మెడకు కట్టుకున్నాడు. ఏ ప్రయాణంలో పోతాను, ఎవరెవరు గుర్తిస్తారు నన్ను? జర్నలిజానికి సంబంధించి కూడా ఒక మాట చెప్పేవాడు, యాజమాన్యాలు ఎలా ఉంటాయంటే దప్పికైతే బావి తవ్వమంటారు, తవ్విస్తారు. తవ్విన తర్వాత నీరు తోడుకోవటానికి బకెట్ ఇస్తారు, తాగటానికి నీళ్లు తీసుకోవటానికి కింద నీటికి పైన బొక్కెనకు అందాయి. ఆ తాడు ఇంత తక్కువ ఉంటుంది, వంగినా అందాయి నీళ్ళు. యాజమాన్యాల వైఖరి ఇవాళ అట్లాగా ఉంది. ఏమిటో భవిష్యత్తు అనే మాట ఆయన ఆనాడే 25 సంవత్సరాలు నాడు చెప్పాడు. వెంకటనారాయణ గారు చెప్పారు, మారిపోయింది మొత్తము జర్నలిజము, పత్రికలు, టెలివిజన్ ఛానల్స్, డిజిటల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా, ఊహించని పరిణామాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఇక్కడ అందరూ చాలా వరకు తలపండిన జర్నలిస్టులే, నేను ఇంత క్రీమ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ జర్నలిస్టులంతా ఇక్కడ కూర్చుని ఉన్నారంటే వారి పట్ల గల గౌరవం, వారు చూపిన మార్గదర్శకాలు, పనిచేస్తూనే సంపాదకుడిగానే చెప్పిన అంశాలు అందరి మదుల్లో తిరుగుతుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి జరగాలని కోరుకుంటూ అందరం ఇలాగా కలుసుకొని తెలుగు జర్నలిజం, ఇతర జర్నలిజాలు, ఇంగ్లీష్ జర్నలిజం, ప్రాంతీయ లాంగ్వేజ్లకు సంబంధించి సమాలోచనలు చేసుకోవటానికి అవకాశం, మంచి అవకాశం లభిస్తుందని ఆశిస్తూ